హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ లేచారా? నేనైతే లేచేసానండి. సో నేను లేచానా, నేను లేవగానే ఆటోమేటిక్గా మా బుడ్డోడు కూడా లేచేస్తాడు. ఎందుకంటే వీటి పక్కన ఖచ్చితంగా నేను ఉండాలి. నేను లేకపోతే ఎలా తెలుస్తుందో తెలీదు, టప్ అని కళ్ళు తెరుస్తాడనమాట. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సో దయాంష్కి బ్రష్ చేయించాను. సో ఇన్ఫాగ్రో పౌడర్ అనేది మిల్క్ పౌడర్ ఉంది, అది మిక్స్ చేసి వాడికి పాలు అనేది పట్టేశాను అనమాట ఇప్పుడు. సో వాడికి మిల్క్ కంప్లీట్ అయిపోయిన వెంటనే, పట్టిన వెంటనే నేను ఇలా హౌస్ అనేది క్లీన్ చేస్తాను. ఎందుకంటే వాడు ఆడతాడు కదా, సో అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేస్తాను. సో అయిపోయిన వెంటనే ఇలాగ ఎవ్రీ వీక్ 2 times అనేది నేను ఇలా ఫ్లోర్ అనేది క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇది నా డైలీ రొటీన్. సో మీన్వైల్ వాడు ఏం చేస్తాడు, బయట చైర్ వేసుకొని అందరికీ హాయ్ చెప్తాడు. సో వంశీ కోసం టీ అనేది ప్రిపేర్ చేశాను. సో టీ అనేది కూడా గ్లాస్లో పోసి సర్వ్ చేసేసుకుంటున్నాను. తను టీ కోసం వెయిట్ చేస్తున్నారు. దయాన్ష్ కోసం ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. సో 1 spoon నెయ్యి వేసి అందులో యాపిల్ అనేది తురిమి ఇలాగా లైట్గా వేయిస్తున్నాను. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత 1 glass వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇది నేను హోమ్ మేడ్ ఉగ్గు అనమాట. సో వాడు 2 years, నేను స్టిల్ ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఉగ్గుతో పాటు నేను వాడికి మనం ఏదైతే టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటానో అది కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. సో ఇది ప్రోటీన్ పౌడర్ అనమాట, ఇది కూడా 1 spoon యాడ్ చేశాను. మన ఛానల్లో ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ షేర్ చేశాను ఫ్రెండ్స్. కావాలి అంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు ఏదైతే మనం 3 spoons ఉగ్గు పౌడర్ అండ్ 1 spoon ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకున్నాము, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాము. సో దట్ ఉండలు కట్టుకుండా ఉంటుంది, అది యాడ్ చేశానన్నమాట. సో లో ఫ్లేమ్ మీద కొంచెం కుక్ అవనిద్దాము. సో కొంచెం కుక్ అవుతే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఇది చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా రావాలి. ఎందుకంటే ఇందులో నేను బనానా కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు. సో కూల్ అయింది కదా, ఇందులో నేను బనానా కూడా యాడ్ చేసి వాడికి టిఫిన్ అనేది రెడీ అయిపోయింది. సో వాడికి నేను ఇలాగ పెట్టేస్తున్నానమాట. వాడు అస్సలు తినడు, చాలా ఏంటంటే వెట్ వైప్స్ తోటి వాటితోటి ఆడుకుంటూ ఆడుకుంటూనే తింటాడు. ఫుడ్ అనేది అస్సలు తిండనమాట. నాకు 1 hour టైం పట్టేస్తుంది యాక్చువల్లీ వీడి ఫుడ్ పెట్టడానికే. సో టిఫిన్ స్టార్ట్ చేస్తున్నాను. టిఫిన్ ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేయడం వల్ల ఫుల్ వాటర్ అంత ఘాటు ఉన్నాయన్నమాట ఇది. సో నేను ఇలా ఒక బాని పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు అనేవి యాడ్ చేశాను ఫ్రెండ్స్. అందులో అన్నీ యాడ్ చేశాను, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఆనియన్స్ అనేవి కట్ చేసి యాడ్ చేశాను. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనేవి కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి కొంచెం వేగేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేశాను. సో మనం తినేటప్పుడు బాగుంటుంది. సో మురమురాలు అనేవి ఇలా వాటర్లో జస్ట్ ఎలా యాడ్ చేశాను వెంటనే తీసేస్తున్నాను. మరీ ఎక్కువైతే బాగా ముద్దగా అయిపోతుంది. సో ఇలా యాడ్ చేసి మనం ఇలా వాటర్ స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను పుట్నాల పొడి అనేది, అంటే శనగపప్పు పొడి అనేది యాడ్ చేశాను అండ్ మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. సో అయిపోయిన తర్వాత పైన ఇలా లెమన్ అనేది స్క్వీజ్ చేసుకున్నాను. సో దీన్ని కర్డ్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో వంశీకి సర్వ్ చేసేసి నేను బాత్కి అనేది వెళ్ళిపోయానమాట, అది వచ్చేసి బత్తాయి జ్యూస్. సో ఇలా సర్వ్ చేసుకున్నాను టిఫిన్. సో నేను బాత్ చేసి దయాన్షికి కూడా బాత్ చేపించి నేను ఇలా దేవుడికి అనేది దన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది అయిపోయిన వెంటనే నేను కూడా టిఫిన్ అనేది ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తెచ్చుకున్నాను. సో కర్డ్తో తింటున్నాను, కూలింగ్ కూలింగ్గా చాలా బాగుంది. సో వాడు కూడా వచ్చి నాకు కర్డ్ కావాలి అన్నాడు. సో వాడేమో టిఫిన్ తిండంట ఓన్లీ కర్డే తింటాడంట. సో ఇద్దరి మధ్య కొంచెం డిస్కషన్ అవుతుంది అనమాట, అది పెట్టు అది పెట్టు అంటున్నాడు. సో ఇలాగా మా టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైంది నా టిఫిన్ అనేది. సో దేవుడు దన్నం పెట్టుకొని నేను టిఫిన్ తిని అండ్ నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో జ్యూస్ అది కూడా తాగేశాను. కొంచెం కూల్గా ఉంది స్టమక్ అనేది. బత్తాయి జ్యూస్ అనేది అంటే మాకు నిజాంపేటలోనే కాదు ఫ్రెండ్స్, చాలా ఏరియాస్లో కూడా బత్తాయి అనేది బస్తాలతో అమ్ముతున్నారు. సో బస్తా వచ్చేసరికి 150-200 rupees ఉంది. అందులో 50-60 మనకి వస్తున్నాయన్నమాట బత్తా ఏవైతే ఉన్నాయో అవి. సో మేము అవి తీసుకోవడం వల్ల కొంచెం రెగ్యులర్గా జ్యూస్ అనేది తీసుకొని మేము తీసుకుంటున్నాము. బయట వేడి అనేది చాలా ఉంది కదా, సో అందుకని చెప్పి మ్యాక్సిమం అయితే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ ఏదో ఒక టైంలో బత్తాయి జ్యూస్ అనేది మేము తీసుకుంటున్నాం అన్నమాట. సో అందులో నేను షుగర్ బదులు గ్లూకోజ్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం
వేడికి స్టమక్ పెయిన్ రాకుండా కొంచెం మనకు కూడా బాడీని కూల్ చేస్తది అని సో దయాన్షి కూడా కొంచెం ఇస్తున్నాను అందులో అంటే కొంచెం వాటర్ బా లైట్ గా వాటర్ కూడా యాడ్ చేసి వాడికి ఇస్తున్నాను అన్నమాట అండ్ ఏంటి సీరియల్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా ఎలా వచ్చింది ఏంటి అసలు ఏ సీరియల్ యాడ్ చేసింది అని కూడా చాలా మందికి పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకుంటాను ఏం లేదు అనుకోకుండా నాకు గృహలక్ష్మి సీరియల్ లో ఛాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా మంది చూస్తారు గృహలక్ష్మి సీరియల్ అనేది చాలా అంటే చాలా పాపులర్ సీరియల్ వన్ ఆఫ్ ది పాపులర్ సీరియల్ మన మా టీవీలో సో ఉమెన్స్ డే స్పెషల్ గా నేను అందులో యాక్ట్ చేశాను అన్నమాట ఇది నాకు ఎలా అంటే ఒక డ్రీమ్ అనేది అచీవ్ అయినట్టే చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండే ఏంటంటే సీరియల్స్ లో ఒక్కసారినా కనిపించాలి టీవీలోనే ఒక్కసారినా కనిపించాలి అని అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను గృహలక్ష్మి సీరియల్ లో వన్ డే క్యారెక్టర్ అనేది యాక్ట్ చేయగలిగాను ఆ ఛాన్స్ కూడా నాకు రావడం చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే త్రూ అవుట్ వన్ డే ఎపిసోడ్ మొత్తం అండ్ లైక్ వన్ డే మొత్తం నేను కస్తూరి గారితో యాక్ట్ చేశాను ఆవిడ చాలా సీనియర్ సెలబ్రిటీ కదా అండ్ ఆవిడతో యాక్ట్ చేసినప్పుడు నా ఫీలింగ్స్ చూడాలి అసలు ఆవిడ దగ్గర నుంచి ఎన్ని నేర్చుకోవచ్చు అంటే అని నేర్చుకోవచ్చు స్పాంటేనియస్గా ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్సే కాదు అండ్ చాలా లవ్లీగా అనిపిస్తాయి ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అండ్ ఆవిడ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు త్రూ అవుట్ ఆవిడతో చేసిన ప్రతి మూమెంట్ కూడా నాకు మంచి మెమరబుల్గా ఉంది ఎంత ఫ్రెండ్లీగా చాలా అసలు నేను ఆ రోజు యాక్ట్ చేస్తున్న కొత్త పర్సన్ అని కూడా ఆవిడ చూడలేదు ఎంత బాగా మాట్లాడారు సజెషన్స్ ఇచ్చారు నువ్వు ఇలా కూడా చేయి బాగుంటుంది లేదా అలా చేయి ఇంకా బాగుంటుంది అని చెప్పారనమాట అండ్ ఆ గృహలక్ష్మి సీరియల్లో సెట్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ నేచర్ అందులో శిరీష గారు నెక్స్ట్ లహరి నెక్స్ట్ నిఖిల్ హీరో వన్ ఆఫ్ ద హీరో అనమాట సో వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడారు సెట్లోని అండ్ నాకైతే చాలా బాగా ఫన్ అనిపించింది అట్ ద సేమ్ టైం ఇంకా నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుండి చాలా అంటే చాలా బాగుంది సెట్లోని అని చెప్పి అనిపించింది ఇన్ కేస్ ఎప్పుడైనా ఇలాంటి ఆపర్చునిటీ కనుక మళ్ళీ వస్తే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను దీనికి చాలా ఆడిషన్స్ అవుతూ ఉంటాయి స్క్రీన్ టెస్ట్ అవి జరుగుతుంటాయి అన్నమాట సో వాటికి అటెండ్ అవుతూ ఉండాలి ఎప్పుడైనా బై లక్ మనకి బాగుండి మనకి మన పర్ఫార్మెన్స్ కనుక నచ్చితే ఖచ్చితంగా మనకి కాల్ అనేది చేస్తారు ఎందుకంటే చాలా కొత్త సీరియల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా ఈటీవీలోని ఈటీవీ ప్లస్లోని ఆల్ ఛానల్స్లో మనకి కొత్త సీరియల్స్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ మన తెలుగు వాళ్ళని కూడా ప్రిఫర్ చేస్తున్నారు అంటే కంప్లీట్గా తీసుకోకపోయినా అట్లీస్ట్ వన్ డే క్యారెక్టర్స్కైనా టూ డే క్యారెక్టర్స్కైనా ఛాన్స్ వస్తుంది మనకి సో నాకు కూడా అలానే ఈ వన్ డే క్యారెక్టర్ ఛాన్స్ వచ్చింది అండ్ చాలా అంటే చాలా బాగా ఫీల్ అయ్యాను ఫుల్ డే ఇది నాకు మెమరబుల్ అనమాట లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఇది సీరియల్ టెలికాస్ట్ అయింది రీటెలికాస్ట్ అవుతుంది కదా సో అందులో వచ్చిందనమాట అప్పుడు నా ఫ్యామిలీయే కాదు ఫ్రెండ్సే కాదు రిలేటివ్సే కాదు అంటే నా స్కూల్ ఫ్రెండ్స్ నుంచి కాలేజ్ వరకు కూడా అందరూ చూసి అంటే ఈ సీరియల్ అంతలా ఫాలో అవుతున్నారనమాట సో అందరూ చూసి నన్ను రికగ్నైజ్ చేసి ఇది నువ్వే కదా అని చెప్పి నాకు టీవీలోంచి వాళ్ళు ఏంటంటే స్క్రీన్ షాట్ తీశారనమాట తీసి ఇది నువ్వే కదా నిజం చెప్పు అని చెప్పి అడిగేవారు ఆ వన్ డే మాత్రం నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఒక జూనియర్ సెలబ్రిటీలా ఫీల్ అయ్యానమాట సో ఈ విషయం నేను నాకు చాలు ఇది నాకు గుండెల్లో హ్యాపీగా ఎప్పుడు ఉండిపోతుంది ఈ మెమరీ అనేది సో మన డ్రీమ్స్ అనేవి అచీవ్ అయితే ఆ కిక్కే వేరే బాస్లో సో నా స్మాల్ డ్రీమ్ అనేది అచీవ్ అయిపోయింది అండ్ ఇదే అండ్ మీకు పిక్స్ అనేవి కూడా నేను నెక్స్ట్ షేర్ చేసేస్తుంటాను వాళ్ళతో తీసుకున్న పిక్స్ అన్నీ కూడా సో చూసేయండి